సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 3, 14, 16 వార్డులలో జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి స్పెషల్ శానిటేషన్ డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా దెబ్బతింటున్నారని, ఇట్టి సీజనల్ వ్యాధులను నివారించే క్రమంలో భాగంగా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఎంతో మందిలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు అడగట్ల మాధవి, మురళి, గుడ్డ శ్రీనివాస్, ఆశా వర్కర్లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. క్లీన్ చేసుకోండి మొత్తం ఇదంతా కూడా, మీకు ఫాయిదాలు లేకుండా అవి లేకుండా ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఈ రోజు క్లియర్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఉంటుంది. నీళ్ళు నిల్వ ఉండకుండా అమ్మా నీటిగా ఉంచుకుంటారా అమ్మా? వర్షం పడుతుంది, ఏదైనా కుండలన్నా మిగతా టబ్బులన్నా పాత దాంట్లో కూడా నీళ్ళు ఉంటాయి కదా, ఏం చేస్తారు మీరు? ఎప్పుడెప్పుడు పారబోతారమ్మా? పారబోస్తున్నారా? క్లీన్ చేసుకోమని పెట్టుకోవచ్చు. ఇందులో ఎప్పటికీ మొత్తం తీసుకున్నారు మొత్తం వాటర్ అంటే ఏదన్నా మీ తప్పులు ఉన్నా దేని అక్కడంతా కూడా వాటర్ నిల్వ ఉంది అక్కడ వేయించారు అక్కడ కూడా ఎప్పుడు మేము బయట ఏమన్నా తప్పులున్నా వాటర్ వీళ్ళు ఉంటే కదమ్మా, అటువంటిది ఏం లేదా, నీళ్లు నిల్వ ఉండేది ఏముండే నీళ్ళ దోమ ఉంటాయమ్మా, ఏముండే ఇంత శుభ్రంగా ఉంటుంది. ఇక నీ వాటర్ ఎక్కడ పంట వస్తుంది, వీలు బయట పడబోతున్నావు కదా, అట్లా చేయకుండా నింపి పెట్టుకోవాలి వెహికల్ రాగానే వాళ్ళకి.